వాళ్ళ సెక్యూరిటీ అధికారి మీద పడటం ఆయనకి దెబ్బ తగలటం ఇది నారా చంద్రబాబు నాయుడికి నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం ఆ రాయి విసిరిన వ్యక్తి పసుపు రంగు వ్యక్తి ఆ రాయి పసుపుదా అనేది ఇప్పుడు ఒక చర్చ ఈ రోజు ఇప్పటికి నడుస్తున్న వ్యవహారం అసలు ఇటువంటి నీచమైన రాజకీయాలలో ఇటువంటి విషపు పురుగు చంద్రబాబు నాయుడు తప్ప వేరొక వ్యక్తి ఉండడు అనేది అందరికీ కూడా తెలిసిన విషయం ఆ రాయి విసరడం అధికారికి తగిలింది దాన్ని మనందరం కూడా చింతించాల్సిందే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి క్షమాపణ చెప్పవలసిన వ్యక్తి ముందుగా క్షమాపణ చెప్పవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ నాటకానికి ప్రేరేపించిన నారా చంద్రబాబు నాయుడు రాయి విసిరించుకున్నాడు ఎంత దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు ఇది మేం చేస్తామా నువ్వు బహిరంగ సభలో నువ్వు మాట్లాడుతున్న రెడ్డి మేము విధ్వంసం చేస్తామా మా నాయకుడు మా మనసున్న నాయకుడు మా దమ్మున్న నాయకుడు వీరుడు ధీరుడు దీశాలి ఆ రోజున అరెస్టు చేస్తేనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తేనే మా వైఎస్ఆర్ శ్రేణుల మొత్తం కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి అరాచకానికి ఎటువంటి ఉన్మాదానికి ఎక్కడా కూడా శాంతియుతంగా ప్రజల మనసులు గెలుచుకున్నాం తప్ప ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి 151 స్థానాల్ని ఈ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ గుండెల్లో చోటిస్తే మేము రాళ్ళేస్తామా మేము విధ్వంసం సృష్టిస్తామా ఈరోజు మా నాయకుడి ఆలోచన మా నాయకుడి ఎయిమ్ 175 స్థానాలు 151 to 175 ఈ ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉంటే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి చేరువ కావాలని చెప్పేసి మా నాయకుడు తపన పడతా ఉంటే 151 స్థానాలని 175 స్థానాలకి వెళ్ళాలి అని చెప్పేసి దశ దిశ నిర్దేశన చేస్తా ఉంటే మా ప్రభుత్వంలో మేము ఈ దిక్కుమాలిన పనికిమాలిన దుర్మార్గుడైన ఈ చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు మేమేస్తామా సంస్కారవంతులు ఉన్న చంద్రబాబు నాయుడు కుసంస్కారివి నువ్వు నీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఒక పుస్తకంలో రాశాడు ఏం రాశాడు తెలుసా ఏదన్నా బంద్ జరిగితేనంట నాలుగు బస్సులు ఆర్టీసీ బస్సులు తగలబెట్టకపోతే అది బందే కాదని నారా చంద్రబాబు నాయుడు చెప్తాడంట నువ్వు విధ్వంసకారివి నువ్వు దుర్మార్గుడివి నువ్వు రాక్షసుడివి నీకు ఆ బుద్ధులు వెన్నతో పెట్టిన విద్య నీకు అసలు నీ చరిత్రే నీ చరిత్ర ఒకసారి చూసుకో
ఎక్కడ పుట్టావు, ఏ పార్టీలో చేరావు, ఏ పార్టీలో గెలిచావు, ఏ పార్టీలో ఓడిపోయి ఎన్టీ రామారావు చంకలో చేరి ఎన్టీ రామారావు గారిని పైకి పంపించిన గనుడివి నువ్వు. ఇటువంటి కుయుక్తులు రాళ్ళు వేయించుకోవడంలో నీకేమైనా కొత్త చంద్రబాబు నాయుడు? అన్ని వేల మంది ఉంటేనంట ఒక రాయి పడింది, పడిద్దా? చంద్రబాబు నాయుడు వేయించుకుంటాడా? ఒక పక్కేమో రెక్కి, ఒక పక్కేమో రాయి. నిన్నటిదాకేమో పార్ట్ వన్ రెక్కి 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 నిర్వహించాడు ఆ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీద అంటే హైదరాబాద్లో అంటే రెక్కి నిర్వహించారంట. దానికేమో ఈ చంద్రబాబు నాయుడు, ఆడెవడో అచ్చు నాయుడు, బుచ్చి నాయుడు గాడు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు. పవన్ కళ్యాణ్కి ఆయన మీద దాడి జరగడానికి కుట్ర పన్నారు, లేకపోతే ఆయన నచ్చ చేసి తీరా చూస్తే ఏం జరిగిందిరా? ఏం జరిగింది? ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు ఏం తెలిసారు? రెక్కి కాదు, పాడు కాదు, ఈ పనికి మాలని ఎవడ కూడా కనీసం చూడకూడదు, చూడరు ఆడలేదో పాపం తాగి కొంతమంది వ్యక్తులు అక్కడ గలాట చేసుకున్నారు. అది ఈ రోజున స్పష్టంగా తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు కదా. పొద్దున్న వరకు ఏం చెప్పారు వీళ్ళు? రెక్కి నిర్వహించారు, రెక్కి నిర్వహించారు, పవన్ కళ్యాణ్ని అడ్జేద్దాం అనుకున్నారు, ఇచ్చేద్దాం అనుకున్నారు. పార్ట్ వన్ ఏమో రెక్కి, పార్ట్ టూ ఏమో ఈ పరికమాలిన వాళ్ళ మీద రాయి. ఏందా బాబు ఇదను? మాకేం అవసరం? ఆ రెక్కి ఆడి మీద నిర్వహించాల్సినవి, ఈ రాయి ఈడి మీద వేయాల్సిన అవసరం మాకేం కర్మ? మేము మా నాయకుడు దశ దిశ నిర్దేశిస్తే గ్రామాల్లోకి వెళ్తున్నాం, గడప దగ్గరికి వెళ్తున్నాం, ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతి గడప మెట్లెక్కి అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాతని పలకరిస్తూ జగనన్న సంక్షేమ పథకాలని వివరిస్తూ అక్క చెల్లి అవ్వ తాత మీకు ఈ పథకాలన్నీ మీకు చేరువైనయా, లేకపోతే ఏదన్నా ఇబ్బంది ఉందా అని చెప్పేసి కనుక్కొని అధికారులందరం కూడా దశ దిశ నిర్దేశిస్తూ మేమందరం కూడా గడప గడపకు తిరుగుతూ ఉంటే మాకేమవసరం? ఆడి మీదేమో రిక్కి, ఈడి మీదేమో రాయి, ఏంది ఇది? దీనికోసం గగ్గోలు పెట్టడం, మీడియా ముందుకు రావడం, రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిగా ఈ పరికమాలిన వ్యక్తులందరూ కూడా ప్రవర్తించడం. అక్కడ నిజంగా రిక్కి జరిగిందా? రిక్కి జరిగిందా? నిజమా కాదా తెలుసుకునే ఓపిక కూడా ఈ వేద వాళ్ళకి లేదు, ఈ పనికి మాలిన వాళ్ళకి లేదు. పతోడు స్టేట్మెంటు రెక్కి జరిగింది, రెక్కి జరిగింది. ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు ఏం తెలిసారు? చెంప మీద పెట్టి కొట్టినట్టు మీ అందరినీ అక్కడ తాగుబోతులు ఒకళ్ళు ఏదో ఏదైనా గుమ్మిగూడి ఏదో అల్లరి చేశారు. దానివల్ల అక్కడ ఇబ్బంది కలిగింది. పవన్ కళ్యాణ్ అనే వాడికి ఏం జరగలేదు, రెక్కి లేదు, తొక్క లేదని చెప్పారు. ఈ రాయి, ఈ సంగతి కూడా తెలుస్తాం. రాయి ఎవడేయమన్నాడు? రాయి ఎవడితో ఎంచుకున్నాడు? ఆ రాయి తెల్లరాయా పసుపు రాయా, ఏ రాయి కూడా పెట్టాడని కూడా తెలిపోద్ది. తెలిపిస్తాం తప్పనిసరిగా. ఈ చంద్రబాబు నాయుడు బండారం కూడా బయట పెట్టిస్తాం. ఇటువంటి దుర్మార్గుడు ఆ రోజు కూడా అంతే, మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. మల్లెల బాబ్జీ ఎన్టీ రామారావు గారి మీద కత్తితో దాడి చేశాడని చెప్పేసి ఆ కత్తి ఎవరు పంపించాడో తెలుసు? ఆ మల్లెల బాబ్జీని ఎవరు ఆ విధంగా ప్రేరేపించారో తెలుసు? మళ్ళీ పాపం ఆ మల్లెల బాబుజీ అనే అతను లేకుండానే పోయాడు. ఇటువంటి దుర్మార్గుడు, దుర్మార్గ అంటే రాక్షసులు ఇంతకుముందే ఆ చరిత్రలో రాక్షసులు, శిఖండులు,
ఈ రోజున ఇతను ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అక్కడ ఏం మాట్లాడాలో, నందిగామలో ఏం మాట్లాడాలో, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేలోపు రాయించుకోవడం, ఆ రాయించుకున్న తర్వాత ఏం మాట్లాడో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు, రెడీ రాసేసుకున్నాడు. ఉత్తరాంధ్రలో ఇట్లానే విధ్వంసం చేస్తారని చెప్పాను. అంటే స్క్రిప్ట్ నువ్వు రెడీ చేసుకోకుండా నువ్వు రాయేసుకోవడానికి మళ్ళీ ఒక అది ఆ స్క్రిప్ట్ అక్కడ చదవటానికి రెడీ చేసుకొని నందిగాం పోయావు. మాకు తెలీదా నీ దుర్మార్గం? మాకు తెలీదా? ఇద్దరు కూడబలుకోవటం. నిన్నేమో రే నువ్వు అది ఆడరా బాబు, నువ్వు ఆ నాటకం ఆడు, ఫేజ్ వన్ నీది, పార్ట్ వన్ వాడిది, పార్ట్ టూ ఇది, రేపు మళ్ళీ ఇప్పటం. ఏంది అక్కడికి పోయేది, ఏంటి నువ్వు చేసేది అక్కడ? కొంతమంది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఎప్పుడో మే నెలలో నోటీసులు ఇచ్చారు, వాటిలో అందరూ ఉన్నారే, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయారే. దానికోసం రేపు ఒక పార్ట్ త్రీ ఇక పనికి మాలను. ఏమో హైదరాబాద్ పోతాడు జగ్గైపేట నుంచి, ఏమో హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏడుకొస్తాడు. ఈ దిక్కుమాలిన ఇద్దరు కూడా కూడబలుక్కొని ఎవడేం చేయాలో, రెక్కి ఒకడు, రాయి ఒకడు, తర్వాత ఇంకొకటి. మాకేం అవసరం? మాకేం మీ పనికి మాలిన వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తామా? ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోతున్నాడు, మీ గురించి మేము పట్టించుకునే ఆ పరిస్థితుల్లో మేము ఉన్నామా? శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి, రెచ్చగొట్టాలి. నిన్నగాక ఆయన పోతుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని మేడల మిందులు కట్టుకొని అక్కడ పోలీసుల మీద తిరగబడి, అది కూడా తప్పేంటి అని చెప్పడుగుతాడు ఈ చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే తప్పేంటి? 2 సెంట్లే కదా, అంటే 2 సెంట్లు కాదంటే భూమి కాదా? నీలాగా 100 ఎకరాలు ఆక్రమించుకోవాలా? ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు. నిన్నంటా ఉన్నాడు జైలుకి వెళ్ళిపోతారు, బంగాళాఖాతంలో కలిసిపోతారు. ఎవరా జైలుకి వెళ్ళేది? ఆ మాట సొల్లు కబురు చెప్పి 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 2019లో ఊరు వాడ మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పావుగా చంద్రబాబు నాయుడు. ప్రజలేం చేశారు? నిన్నేం చేశారు? మమ్మల్ని ఏం చేశారు? 23 సీట్లకు నిన్ను పరిమితం చేసి 151 సీట్లకు మాకు పట్టం కట్టారు. మరలా ఆ కారు కూతలే కూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జైలుకి వెళ్ళిపోతాం, బంగాళాఖాతంలో కలుస్తాం. నీకు దమ్ముంటే, నీకు కలేజా ఉంటే నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పే సత్తా ఈ పనికి మాలిన నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? చెప్పమనండి. ఈ దిక్కుమాలిన ఈ పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పు, నా జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నాకు ఓటేయండి, నాకు 175 నియోజకవర్గాల్లో నిలబెట్టి అభ్యర్థులు ఉన్నారు, దొరికారని నువ్వు చెప్పు. 7 చెప్పడో 6 చెప్పడో కూడబలుకున్నారు. దమ్మున్న వ్యక్తిని, మనసున్న వ్యక్తిని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని దూరం చేయాలి. దూరం చేయాలంటే కూడబలుక్కోవాలి, పొత్తులు పెట్టుకోవాలి, పొరలాడాలి. ఏం చేశారు మీరు 2014లో? పొత్తులు పెట్టుకోలేదా? పొరలాడలేదా? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచలేదా? ప్రజలను తీర్పిచ్చారు.
మరలా అగైన్ మరలా మీరు పోతులు పెట్టుకోవాలి. ఎవడు ఎవరితో ఉంటాడో తెలియదు, ఏ పార్టీ ఎవరితో కలుస్తాడో తెలియదు. పొద్దున ఒక పార్టీకి విడాకులు ఇస్తున్నాడు, సాయంత్రం ఒక పార్టీకి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏందిరా బాబు ఈ కర్మ? పొద్దునేమో బీజేపీకి విడాకులు, మధ్యాహ్నానికేమో చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీతో పెళ్లి. ఏంది ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, మనసున్న ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలని, కుట్రలు పన్నాలని వీళ్ళంతటికి వీళ్ళే సృష్టించుకొని ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ రెక్కీ సంగతి తేలిపోయింది. ఈ రాయి సంగతి కూడా ఆంధ్రప్రదేశ్ మా పోలీసులు డీజీపీ గారికి కూడా చెప్తా ఉన్నాం, తేల్చాల్సిందే. ఈ కుట్రలో రాయి ఎవడేయమన్నాడు, ఎవరితో వేయించుకున్నాడు, దీనికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎక్కడ ఏ లొకేషన్లో ఇమ్మన్నాడు కూడా బయట పెట్టిస్తాం, తీపిస్తాం. వాడు దొరికి పట్టుబడిన వెను వెంటనే ఈ డైరెక్షన్కి ఈ కథా స్క్రీన్ ప్లేకి ఉసుగొల్పిన చంద్రబాబు నాయుడు కూడా బొక్కలో తత్వం. సమస్య లేదు. ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే ఉంటాడు. 100% తెలుసు కదా మనకి, అతని నైజం తెలుసు, అతని వెన్నుపోటు తెలుసు, అతని కుట్ర రాజకీయాలు తెలుసు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, ఇటువంటి దుర్మార్గుడు ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము చేసుకున్న దౌర్భాగ్యం. ఇటువంటి పనికిమాలిన వ్యక్తి ఎవడైనా ప్రజా సమస్యల మీద పోరాడతాడు, అంతేగాని ఏదన్నా ప్రభుత్వం చేయకపోతే అడుగుతాడు, నిలదీస్తాడు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలు ప్రస్తావించడు, రోడ్ల మీద పడతాడు, రాళ్ళు వేయించుకుంటాడు, కుట్రలు అని చెప్పేసి అరుస్తాడు. ఇది తేలుస్తాం, దీని వెనకున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేపిస్తాం. అసలు ఎవడు చేస్తాడు కుట్రలు? అసలు నీ మీద రాయాల్సిన కర్మ మాకేంటి? నీ మీద ఎవడేస్తాడు అసలు? రాయి ఎందుకు వేస్తారు అసలు? మా లీడర్, మా నాయకుడు ఆ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే, అరెస్ట్ చేస్తేనే శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనసులు గెలుచుకున్నాం, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాం. 151 స్థానాలు గెలుచుకొని 151 నుంచి 175 స్థానాలకి ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో, మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మేము, మా లీడర్ హింసను ప్రేరేపిస్తామా? ఒకటి మీద రెక్కి నెరవేస్తామా? ఒకటి మీద రాయి ఇస్తామా? మాకేమవసరం? ఇది కావాలని ఒక కుట్ర కోణంలో చంద్రబాబు నాయుడే దీనికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ తప్పనిసరిగా పసుపు వ్యక్తినే పెట్టాడు, పసుపు రాయే ఇచ్చాడు. ఇది ఆ సిఎస్ఓకి చంద్రబాబునే క్షమాపణ చెప్పాలి ముందు, ఎందుకంటే దీనికి కారణమైన చంద్రబాబు కాబట్టి. కేసీఆర్ గారు మాటల్లో అది అంటే నేను స్పష్టంగా నేనైతే వినలేదు, కానీ వారికి ఏమైనా అటువంటి ఆయనకి ఏదన్నా సమాచారం ఉందో అయితే మాకైతే తెలియదు. ఇదే పిలుపు 2019 ఊరు వాడ తిరిగాడు చంద్రబాబు నాయుడు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతాడన్నాడు. ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు? కుదేలైపోయాడు, కుప్ప కూలిపోయాడు. ఈరోజు మరలా చెప్తున్నాం, రాసిపెట్టుకోండి, చిత్తు చిత్తుగా ఓడిపోయేది చంద్రబాబు నాయుడు కుప్పంలో. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు. అందుకే రెండు మూడు నియోజకవర్గాల్లో సర్వే చేసుకోబోతా ఉన్నాడు. చెప్పండి చంద్రబాబుని, నేను కుప్పంలోనే పోటీ చేస్తాను, నేను 175 స్థానాల్లో పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, దమ్ముంటే చెప్పనండి, 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడతాను, నేను కుప్పం నుంచే పోటీ చేస్తాను అని చెప్పనండి. ఆ దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? చంద్రబాబు నాయుడు ఏంటి ఓడిచ్చేది మమ్మల్ని? చంద్రబాబు నాయుడే ఓడిపోబోతా ఉన్నాడు. ఓకేనా?